మీకు చెప్పలేదు కదా, తమ్ముడు మ్యారేజ్ అనమాట. అప్పుడు ఎంగేజ్మెంట్ అయింది కదా, ఇప్పుడైతే మ్యారేజ్, ఫిబ్రవరి 10 మ్యారేజ్ అనమాట. సో దాని హడావిడే, పెళ్ళి హడావిడి అయితే స్టార్ట్ అయ్యింది. స్టార్టింగ్ ఇది పసుపు రాట వేయడం అంటారు, పసుపు విఘ్నేశ్వరుని బియ్యం కట్టడం అంటారు కదా, అలా అనమాట. నేనైతే మిస్ అయిపోయాను. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వచ్చి తలా చేయ వేశారనమాట. సో అందరూ వచ్చి ఈ పసుపు రాట వేయడము అది అయితే చేస్తున్నారు. ఫస్ట్ అయితే విఘ్నేశ్వరుని బియ్యం కట్టారు ఫ్రెండ్స్. అందరూ కూడా వచ్చిన ముత్తైదువులతో ఇట్లా విఘ్నేశ్వరుని బియ్యము అందరి చేతులతో కొంచెం కొంచెం వేయించి అదొక మూట కింద కడతారనమాట. కట్టి దేవుడి దగ్గర పెడతారు. పెళ్ళైన తర్వాత ఆ బియ్యాన్ని ఇంట్లో చల్లడమో పరవడం చేయడమో ఏదో ఒకటి చేస్తారనమాట. అలా అయితే అదైతే ఇప్పుడు జరుగుతుంది, ఇలా కడతారు. సో ఇంటికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇలా విఘ్నేశ్వరుని బియ్యం కట్టేశారు. ఫస్ట్ కట్టేసి తర్వాత అవి పసుపు దంచడం అది ఉంది కదా, ఆ దంచడం అది తర్వాత చేస్తారనమాట. అవి దంచిన తర్వాత ఇది మనకి బియ్యం వేయడము అనేది ముహూర్తం టైంలో మనకి ఫలానా టైం అనేది ఉంటుంది, ఆ టైంలో చేస్తారు. ఇక్కడ ఇలా అందరూ విఘ్నేశ్వరుని బియ్యం కట్టేసి ఆ రాట వేసిన తర్వాత అందరికీ అమ్మ తాంబూలాలు ఇచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి. తర్వాత అందరూ ఇంకా టిఫిన్లు హడావిడి అది అయ్యిందనమాట. సో ఈరోజు వీడియో అయితే ఇది, తమ్ముడి పెళ్ళి హడావిడి స్టార్ట్స్తో మన వీడియో కూడా స్టార్టింగ్ అనమాట. నేనైతే ఇక్కడ కాళహస్తికి వచ్చేయడం వల్ల నేను లేను, మిస్ అయ్యాను వీళ్ళలోని. సో వీడియో అయితే చూసి బాగా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసేయండి ఫ్రెండ్స్. ఛానల్ని అయితే సపోర్ట్ చేయడం మానదు, ఓకేనా? నెక్స్ట్ అయితే ఇంకా రాట ఇవన్నీ కూడా వీడియో కంటిన్యూ చేద్దాము. ఇక్కడ రాట వేస్తున్నారు కదా ఫ్రెండ్స్, వీళ్ళందరూ కూడా మా చుట్టాలే అనమాట. మా మామలు అవుతారు, అంటే అమ్మమ్మలు నానమ్మలు అలా అవుతారనమాట. అయితే మాకు మామమ్మ అని పిలవడం అలవాటు, అందుకని చెప్పి వీళ్ళందరినీ మామనే పిలుస్తామన్నమాట. వీళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు కదా, అందుకని చెప్పి ఫస్ట్ పెద్దవాళ్ళు వేయించి తర్వాత వన్ బై వన్ మిగతా వాళ్ళతో వేయిస్తారు. మామూలు అయిపోయారు కదా, వీళ్ళిద్దరూ కూడా మా పెద్దమ్మ పిన్ని అండి. వీళ్ళందరూ కూడా మా ఇంటి పక్కల చుట్టూ అలాగే ఉంటారనమాట, వేరే దూరం ఏముండరు. వీళ్ళు వచ్చేసి ఎల్లో సారీ మా అత్త, వైట్ సారీ మా పిన్ని అనమాట. ఇలా వన్ బై వన్ అయితే అందరూ రాట వేయడము అది కూడా చాలా సరదాగా నడిచింది. రాట వేయడం ఇప్పుడు ఎవరేస్తున్నారు ఫ్రెండ్స్, చాలా తక్కువైపోయింది కదా. ఇలాంటి సందర్భాల్లోనైనా మనం పాతవన్నీ గుర్తు తెచ్చుకోవాలి. వీళ్ళు వచ్చేసి
రెడ్ శారీ మా అత్త, పింక్ శారీ అక్క అన్నమాట మా బావ భార్య. నెక్స్ట్ మా వదిన, ఇద్దరు కూడా వదినలే అన్నమాట. వదిన స్పెషల్ వీడియో తీయమంటుందన్నమాట. ఇలా అందరూ కూడా సరదా సరదాగా గడిచిపోయింది ఫ్రెండ్స్. నిజంగా వీడియో చూస్తుంటే నేను చాలా మిస్ అయిపోయాను. సో వీళ్ళందరూ కూడా అక్కడ రాట వేసేసిన తర్వాత పైకి వచ్చేసారు. వచ్చేసిన తర్వాత అందరికీ తాంబూలాలు ఇచ్చిందన్నమాట అమ్మ. ఇక్కడ తాంబూలాలు అవి ఇచ్చుకున్న తర్వాత వన్ బై వన్ అందరూ కూడా టిఫిన్లు అవి చేసి సరదాగా కూర్చొని అందరూ కూడా సరదాగా గడిచింది. పెళ్ళి హడావడి పాపం అమ్మ ఒక్కరితే ముఖం ఎలా అయిపోయిందో, చాలా డల్గా అయిపోయింది. టెన్షను, ఇంటి పని ఒక పక్క, ఇంట్లో పని, పెళ్లి పని, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నారు. కానీ మేమంతా కూడా ఒకసారే చూసేస్తున్నాము. అండ్ ఇంకొకటి, అమ్మ అక్కడ చేసుకోవడం ఇంట్లోని అటు ఆ పని ఈ పని పాపం చాలా స్ట్రెయిన్ అయిపోతుంది. ఇంకా అందువల్ల బాగా నీరసం అయిపోయిందన్నమాట. వీడియో అయితే ఈరోజు ఇలా ఉంది ఫ్రెండ్స్. వీడియోని అయితే ఎంజాయ్ చేయండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా?
Thank you.